ఎక్కడా ఇక్కడగా ఫాలో చేశామన్నా తప్పించుకున్నాడన్న వెతకండి రా హలో సార్ రావత్ మనుషులు ఆదిత్యను చంపడానికి ట్రై చేశారు సార్ వాట్ అవును సార్ ఆదిత్య కూడా వాళ్ళని చూడగానే తప్పించుకుని పారిపోయాడు ఓకే అయితే మర్డర్ చేసింది పాండు కాదు ఆదిత్యకి మర్డర్కి ఏదో లింక్ ఉంది ఎవరు ఎవరిని టార్గెట్ చేశారో థింక్ 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 రంగారావు శివాజీ అర్జెంట్గా మన పెట్రోలింగ్ కానిస్టేబుల్ ఆదిత్య ఫుల్ డీటెయిల్స్ కావాలి జాయినింగ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ సార్ 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 ఆదిత్య వాళ్ళ మామయ్య మన స్టేషన్లోనే వర్క్ చేస్తున్నారు సార్ ఇజ్ ఇట్ కాలేజ్ ఓకే సార్ మీరు ఆదిత్య మామయ్య అవును సార్ ఓకే ఆదిత్యకి పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ ఎవరన్నా శత్రువులు గొడవలు ఏమైంది సార్ నథింగ్ టు వరీ ఇట్స్ ఎ స్మాల్ ఎంక్వైరీ ఫర్ క్లారిటీ మీరు అడిగే క్వశ్చన్స్కి క్వైట్ ఆపోజిట్గా ఆదిత్య పెరిగాడు సార్ వేరే వాళ్ళతో గొడవ పడే క్యారెక్టర్ అసలు కాదు సార్ చాలా సెన్సిటివ్ పర్సన్ 3 నెలల క్రితం వాళ్ళ నాన్న యాక్సిడెంట్లో చనిపోతే వాళ్ళ నాన్న పోస్టులో జాబ్లో జాయిన్ అయ్యాడు సార్ యాక్సిడెంటా ఎలా జరిగింది డ్యూటీ నుంచి ఇంటికి వెళ్తుంటే ఒక అన్ఐడెంటిఫైడ్ వెహికల్ గుద్దీ చనిపోయాడు సార్ ఓకే లాస్ట్ 10 to 15 డేస్ బ్యాక్ నుంచి ఆదిత్యలో ఇప్పటివరకు మీకు కనిపించని చూడని ఏదైనా తేడా గుర్తించారా అది తనలో కానీ తన మాటల్లో కానీ మార్పు రావడం మొన్న తాదు మర్డర్ జరిగిన రోజు ఓకే ఆదిత్య బ్యాగ్ మిస్ అయింది అన్నాడు సార్ కానీ ఆ బ్యాగ్ పెట్రోలింగ్ కార్లోనే ఉంది మొన్న రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ బ్యాగ్ నేనే అతనికి ఇచ్చాను నెక్స్ట్ డే ఫోన్ చేసి బ్యాగ్లో ఫైల్ ఉంది తీసుకుని స్టేషన్కి రా అంటే నేనెప్పుడు బ్యాగ్ తీసుకున్నాను అన్నాడు సార్ ఏదో టెన్షన్ పడుతూ కొంచెం అయోమయంగా కన్ఫ్యూజ్డ్గా మాట్లాడాడు సార్ ఓకే థ్యాంక్ యూ